हेलो एवरीवन, वेलकम टू माय चैनल लावण्यस होम किचन एंड ब्लॉग्स। एला उन्नार फ्रेंड्स, अंदर बागुनारा? नेनैते चाला बागुन्नानु। ई रोज वीडियो एंटंटे चूस्तुन्नारु कदा, एंतो क्रिस्पीगा उंडे मुरुकुलु चेसानु। इवैते इला चेसि पेट्टारंटे पिल्ललैते चाला चाला बागा इष्टंगा तिंटारन्नमाट। इदि एला चेयालनेसि नेनु चूपिस्तानु। बिगिनर्स अयिते चाला यूज अवुतुंदि फ्रेंड्स। बिगिनर्स एवरैना ना वीडियो चूस्तुन्नट्लयिते प्लीज़ सब्सक्राइब चेसुकोंडि, పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేసి పెట్టండి. అలాగే నా వీడియో ఎండ్ వరకే చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఈ వీడియో మాత్రం బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి మురుకులు అనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి బియ్యం తీసుకున్నాను. ఇవైతే కంట్రోల్ బియ్యం. కంట్రోల్ బియ్యం అంటే తెలిసిందే కదా అందరికీ, కొంచెం లావుగా ఉంటాయి కదా. ఇవైతే బాగుంటాయి మురుకులకి. ఇవైతే బాగా నీట్గా దీంట్లో ఉన్న డస్ట్ అంతా తీసేసి, చెరిగితే దుమ్ము కూడా వెళ్ళిపోతుంది, అలా తీసేసి నీట్గా పెట్టేసి పిండి పట్టించాలి. ఇక్కడైతే బియ్యపు పిండి పట్టించాను. ఓన్లీ ఇది బియ్యపు పిండే. దీంట్లో ఇంకా శనగపప్పు, మినపప్పు ఏమి కలపలేదు. మీరు కావాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు అవి కలపచ్చు. నేనైతే జస్ట్ ఓన్లీ బియ్యపు పిండితోనే చేస్తున్నాను మురుకులు, అందుకని ఏమి కలపలేదు. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి మనకు రుచికి సరిపడా. నేనైతే 1.5 స్పూన్ వేశాను. ఇక్కడ కేజీ వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్ పిండి. దానికి బట్టి కొలత వేస్తున్నాను అన్నమాట. సాల్ట్ 1 స్పూన్ 1/2 స్పూన్ అలా. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది రోట్లో దంచాను అందుకే అలా కలర్ చేంజ్ అయింది. కొద్దిగా వాము వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్, ఆయిల్ అయితే మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇదైతే ఆప్షనల్, వేస్తే వేయచ్చు లేదంటే లేదు. ఇప్పుడంతా దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాము ఫ్రెండ్స్. ఇలా పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా పిండికి పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ఆప్షనల్. ఇది ఎందుకంటే కొద్దిగా కలర్ వస్తుందని అంతే. చిటికెడు మాత్రం వేసుకోవాలి దీంట్లో. ఇలా మొత్తం ఉండలు లేకుండా, ఏం లేకుండా ఉండలు బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలి. నేనైతే చల్ల నీళ్ళ వేస్తున్నాను. ఇంకా వేడి వాటర్ కూడా వేసుకోవచ్చు. చల్ల నీళ్ళతో కూడా బాగా క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. కావాలంటే వేడి వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలా మొత్తం నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఎక్కువ ఒకేసారి పోసేయకూడదు. సరిపోయన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ, బిగినర్స్ అయితే జాగ్రత్తగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి పిండి. ఎక్కువ మరీ లూజ్ అయిపోతే మనకి మురుకులు సరిగా రావు. నేను చూపించే విధంగా ఇలా కలుపుకోండి. వాటర్ మాత్రం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ యాడ్ చేయకూడదు ఒకేసారి. ఇలా కలుపుకున్న తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి ఉప్పు కారం ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడే వేసుకోవచ్చు, తర్వాత వేయలేము. ఇలా పిండి ఉన్నప్పుడే ఉప్పు కారం ఏమైనా తగ్గినట్టయితే వేసుకోవచ్చు ఇప్పుడే, ఇలా టేస్ట్ చూసి. ఇదంతా ఇప్పుడు పిండి కలిపాం కదా, పక్కన పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ పిండి నానేలోపు ఇక్కడ డీప్ ఫ్రై కూడా ఆయిల్ వేడి చేసుకుందాము. ఫస్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ పైన. కడాయి అయితే ఒక పెద్దదే తీసుకోండి, కొంచెం మురుకులు కాబట్టి మనము వేస్తుంటే, మురుకులు వేస్తుంటే పొంగుతూ ఉంటుంది నూనె, అందుకని కొద్దిగా స్పేస్ ఎక్కువ ఉన్న కడాయి తీసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచండి, తొందరగా హీట్ అవుతుంది. ఇలా హీట్ అయ్యేలోపు మనము పిండిని కూడా రెడీ చేసుకుందాము ఫ్రెండ్స్. నూనె హీట్ అయ్యేలోపు ఇక్కడ పిండిని రెడీ చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా మురుకులు పీట అంటాము మేమైతే, మురుకుల పీట అంటాము దీన్ని. ఫస్ట్ ఇన్ని చూసారు కదా దీంట్లో ఎన్ని బిళ్ళలు వస్తాయో, ఈ బిళ్ళల్లో ఈ మనము దేన్ని యూజ్ చేసుకొనైనా వేసుకోవచ్చు మురుకులు. నేనైతే ఫస్ట్ దీన్ని యూజ్ చేస్తున్నాను, సన్నగా వస్తాయి కదా, బాగుంటాయి మురుకులు, పిల్లలు కూడా బాగా తింటారన్నమాట. నేను ఎక్కువ దాంతోనే చేస్తాను. ఇలా ఫస్ట్ వేసుకొని, రెండు రకాలుగా ఉంటాయి కదా, నా దగ్గర అయితే ఇది ఉంది,
ఇక్కడ ఫస్ట్ ఇంకా పిండిని నెక్స్ట్ పిండిని తీసుకోవాలి పిండిని తీసుకునే ముందు ఒకసారి చెయ్యి నీళ్ళలో అద్దుకొని తీసుకుంటే చెయ్యికి ఏమంటుకోకుండా పిండి దీంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట మురుకుల పీటలో పిండి అయితే మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయన్నమాట పిండి అనేది ఇలా ఉండాలి ఏమైనా గట్టిగా అనిపిస్తే నీళ్ళు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకొని పెట్టుకోవచ్చు మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ పిండి కూడా పెట్టేసాం కదా ఇప్పుడు మూత గట్టిగా పెట్టేసుకొని ఆయిల్లో వేసుకోవడమే ఆయిల్ అయితే ఫుల్గా హీట్ అవ్వాలి మొత్తం హీట్ అయ్యాక వేయాలి మురుకులు జాగ్రత్తగా బిగినర్స్ అయితే జాగ్రత్తగా వేయాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైందా లేదా అని చూద్దాము కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఇలా నూనెలో వేయండి చూసారు కదా బాగా కాలుతుంది కదా పిండి అలా అయితే నూనె బాగా వేడైనట్టు ఇది తీసేసి నెక్స్ట్ ఇప్పుడు మురుకులు వేసుకుందాము ఇలా మీరు మురుకులు వేసేటప్పుడు స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చేయి కాలే అవకాశం ఉంది అందుకని ఇలా మురుకులు వేయగానే నూనె ఇలా పొంగుతుంది అందుకనేసి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని మురుకులు వేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ ఎలా వచ్చేస్తుందో బయటకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మురుకులు వేసేటప్పుడు మాత్రం చేయి కూడా కాలే అవకాశం ఉంది ఇలా అన్నీ ఇలా వత్తుకొని ఇప్పుడు కాల్చుకోవాలి బాగా స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి ఒక్క నిమిషం తర్వాత ఇలా తిప్పి ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలా అన్నీ ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా తిప్పుకుందాం మళ్ళీ రెండు సైడ్లు బాగా ఈక్వల్గా వేగాలన్నమాట కొంచెం జాగ్రత్తగా తిరిగేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి మురుకులు చూసారు కదా కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా బిగినర్స్కి అయితే ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ నేను మనకి మురుకులు కాలాయా లేదా అని తెలిస్తే తెలిసేది ఎలా అంటే చూసారు కదా ఈ కలరు రాగానే ఆఫ్ చేయాలి ఇంకా మురుకులు కాలుతూ ఉంటాయి కదా ఆ టైంలో నూనె ఎక్కువ బాయిల్ అవ్వడం రాదన్నమాట తగ్గిస్తూ ఉంటుంది బాయిల్ అవ్వడము అలా మనం అర్థం చేసుకోవచ్చు మురుకులు కాలాయా లేదా అని ఇక్కడ నెక్స్ట్ వేరే బిల్ల పెట్టి చేస్తున్నాను ఇది కూడా వేరే కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది కదా అది అదొకసారి ఇదొకసారి అలా వేస్తుంటాను అలా బిగినర్స్కి యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ మురుకులు కాలాక ఎక్కువ ఇలా పొంగడము అలా చేయదు సైలెంట్ అయిపోతుంది ఆయిల్లో మధ్యలోకి వస్తాయన్నమాట అలా రాగానే మనం అర్థం చేసుకోవాలి మురుకులు కాలినట్టు కలర్ మాత్రం ఇందాక చూపించాను కదా ఆ కలర్ రాగానే ఆఫ్ బయటకు తీసేస్తే కొద్దిగా బయటకు తీసాక ఇంకొంచెం డార్క్ అవుతాయన్నమాట చూసారు కదా వేగానే ఇలా అతుక్కుపోతాయి తర్వాత మళ్ళీ విడిపోతాయి బాగా కాలనివ్వాలి మురుకులు మాత్రం ఇలా అన్నీ ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా చేసుకుంటే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కలర్ రాగానే మనము బయటకు తీసేస్తే బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం డార్క్ అవుతాయి అన్నీ ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా మాత్రం చేశారంటే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి మర్చిపోకుండా ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో క్రిస్పీగా ఉండే మురుకులు ఎలా రెడీ చేశానో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ మీకు నచ్చిందా లేదా అని నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి బిగినర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి మురుకులు చాలా చాలా టేస్టీగా వస్తాయన్నమాట ఓన్లీ బియ్య పిండితోని మురుకులు ఇలా బాగుంటాయి అన్నమాట క్రంచీగా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే
బిగినర్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.